లాంగ్ మార్చ్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారో అని ఆందోళన చేపట్టాడో ముందుగా దాన్ని మేము ఎవరిని అభ్యంతరం చెవట్లా. భవన నిర్మాణ కార్మికులకి ఇబ్బంది లేదనే మాట సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు కూడా చెప్పట్లేదు. ఇసుక సమస్య ఉన్నటువంటి వాస్తవం, దానికి పర్యవసానంగా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి విషయం మనం ఒకటి గమనించాలి. సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ వాతావరణానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఐఎండీ మీద ఆధారపడి మన మన యొక్క ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మనకి ఆంధ్రప్రదేశ్కి మనందరికీ పరిభాషలో నైరుతి ఋతుపవనాలు బాగా తెలుసు. నైరుతి ఋతుపవనాలు బహుశా జూన్ టు సెప్టెంబర్, ఈ 4 మంత్స్ ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ కేరళ నుంచి మనకొచ్చే నైరుతి ఋతుపవనాలు ఉన్నాయో ఆ ఋతుపవనాల ప్రభావంతో వచ్చే వర్షాలు మనకి చాలా తక్కువగా ప్రభావాన్ని చూపెడతాయి. యావరేజ్ రెయిన్ఫాల్ కన్నా కూడా 3-4% తక్కువ వస్తుందని చెప్పి ఐఎండీ మేలో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు అవసరం అనుకుంటే మేలో www.imd.com ఈ వెబ్సైట్ని మేలో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నీట్ చూసుకోవచ్చు. అలానే ఐఎండీ ఇచ్చినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ తప్పైంది. ఇది ఏదైతే లెస్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతుందో సహజంగా లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటారు ఎల్పీఏ ఈ రెయిన్ఫాల్ మెజరింగ్ రెగ్యులర్ భాషలో. లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటే 4 నెలల్లో ఆ మాన్సూన్స్కు సంబంధించినటువంటి వచ్చే వర్షపాతం యావరేజ్ కన్నా సగటు వర్షపాతం కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందనే దాని మీద 4-5% తక్కువ ఉంటుందని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది 30% ఎక్సెస్ రెయిన్ఫాల్ రిజిస్టర్ అయింది. మీరు చూసుకోండి ఏదైతే ఆగస్టు సెప్టెంబర్లో ఐఎండీ డిపార్ట్మెంటు చెప్పినటువంటి నివేదికలో మనకొచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం వల్ల వచ్చే వర్షాలు తక్కువ ఉంటాయి అని అంటే జనరల్గా మంత్లీ యావరేజ్ రెయిన్ఫాల్ వచ్చి ఒకటి ఉంటుంది. అలానే సీజన్ లాంగ్ పీరియడ్ రెయిన్ఫాల్ ఒకటి ఉంటుంది. లాంగ్ పీరియడ్ అంటే సీజన్ 4 నెలలు. ఈ రెండింటికి ఏమంటే ±4% వచ్చి మంత్లీ రెయిన్ఫాల్ యావరేజ్లో అటు ఇటుగా జరుగుతుంటుంది ఐఎండీకి ఇచ్చేదానికి. అలానే లాంగ్ పీరియడ్ యావరేజ్ 4 మంత్స్లో 9% ఇస్ ద పర్మిటబుల్. ఈ రెండింటికి భిన్నంగా 30% అధికంగా వర్షపాతం నమోదైంది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రభావకమైనటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో కానీ మనకి అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి కర్ణాటక కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో కానీ. అయితే దీన్ని ప్రభుత్వాలు కేవలం ఆయా సైంటిఫిక్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇది ఫెయిల్ అయినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జూన్ నెలలో ముఖ్యమంత్రి పదవిని చేపడితే మనం గమనించుంటాం గ్రాండ్ సమ్మర్ ఈ సంవత్సరం చూసాం 40 రోజులు ఎండాకాలం అదనంగా ఉంది. జూన్ జూలై మిడ్ ఆగస్టు వరకు కూడా వేసవికాలం హైయెస్ట్ ఏసీ సమ్ముడు పోయినాయి. ప్రతి సంవత్సరం కన్నా 4 డిగ్రీస్ టెంపరేచర్ నమోదైంది. అంటే మనం ప్రత్యక్షంగా అనుభవించాము వాతావరణ పరిస్థితిని. ఐఎండీ ఫోర్కాస్ట్ కూడా నార్మల్ రెయిన్ఫాలే ఉంటుంది,
మనం కంట్రోల్డ్గా కూల్గా ఒక పద్ధతి ప్రకారం ఏదైతే గతంలో ఇసుకలో దోపిడీ జరిగిందో లోపభూయిష్టంగా జరిగిందో వాటన్నింటినీ మనం సవరించి ఒక నెల రోజులు వ్యవధి తీసుకొని సక్రమంగా ప్రజలకు అందిద్దామని చెప్పేటటువంటి ఆలోచన కేవలం వరదలు రావటాన ఐఎండి ఇచ్చినటువంటి నివేదిక తప్పు అయినందువల్ల ఐఎండి ఇచ్చినటువంటి నివేదిక తప్పు అని మీరు చెక్ చేసుకోండి. www.indiatoday.com October 4 ఇచ్చినటువంటి న్యూస్లో లాస్ట్ 25 ఇయర్స్లో ఇంత పెద్ద ఫ్లడ్ రాలేదు, ఐఎండి కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదని చెప్పి ఇండియా టుడేలో వార్త October 2 ఉంది. ఈవెన్ ఆఫ్ ది రికార్డు ఐఎండి సైంటిస్టులు కూడా అంగీకరించారు. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ కంపేర్ టు యూరోపియన్ కంట్రీస్ యుఎస్లో తక్కువ ఉన్నాయి, 1200 కోట్ల ఖర్చు అవుతుంది. ఆ మెథడాలజీకి రీసెర్చ్ ఓరియంటెడ్ పోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మేము ఫెయిల్ అయ్యామని అంగీకరించారు. నేను చెప్పేది రాజకీయ పరమైనటువంటి భాష కాదు. వాస్తవంగా వాతావరణ పరిస్థితులు ఎక్స్ట్రార్డినరీగా మారినందువల్ల దానికి సంబంధించిన వార్నింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనందువల్ల ఒక నెలలో మనం ప్లాన్ చేసుకుని నార్మల్గా ఉంటుందని చెప్పి చేసినటువంటి దానికి పర్యవసానంగా ఖచ్చితంగా సమస్య కొంత ఉత్పన్నమైనటువంటి వాట వాస్తవం. అయితే ఇది వాస్తవం అయితే దీన్ని బేస్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అసలు సమస్య తెలిసి తెలవకుండా సడన్గా ప్రత్యక్షమై మళ్ళా మాయమైపోయేటటువంటి స్వభావం కలిగినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ కానీ నానా యాగి చేస్తున్నారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యల్లో 90% వాట పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిదే ఉంది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలకు పూర్వం బాగా వరదలు వచ్చినప్పుడు కృష్ణా గోదావరి లేకపోతే పెన్నా నాగావళి వంశధార ఈ బేసిన్లో సహజంగా పనులు దొరకవు. ఎందుకు దొరకవు అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రంగానికి పనులు దొరకవు, అది సహజమైనటువంటి ఇది. అప్పుడు ఇబ్బంది పడతారు కూడా, ఇబ్బందిని వాళ్ళు ప్రిపరేటివ్గా ప్లాన్ చేసుకొని లేకపోతే ప్రభుత్వ సహకారంతో కానీ లేకపోతే వాళ్ళ వెల్బేసర్ ద్వారా కానీ అధిగమిస్తారు. సమస్య ఉంది అది 10% అయితే వీళ్ళు చేసిన అడావుడి వల్ల మనకేదో ఇంకా ఎవరో పట్టించుకోరు మన పరిస్థితి అంతేనే ఒక నైరాశ్యమైనటువంటి పరిస్థితిని వాతావరణాన్ని కల్పించినందువల్ల ఆత్మహత్యలు పెరిగినవి తప్పితే నిజంగా వాళ్ళ సమస్య పరిధిలో అయితే వాళ్ళకి దాన్ని ఎలా అధిగమించాలనేది వాళ్ళ తరతరాల నుంచి నాట్ ఓన్లీ బిల్డింగ్ వర్కర్స్ వ్యవసాయదారులకి కొన్ని సమస్యలు వస్తాయి, చేనేతలకి వస్తాయి. చాలా ఎక్స్ట్రార్డినరీ సిచ్యువేషన్లో మాత్రమే చేసుకుంటారు తప్పితే ఇదైతే ఎక్స్ట్రార్డినరీ కాదు, ఆర్డినరీ సమస్య, ప్రకృతి వైపరీత్యం పరంగా వచ్చింది. అలానే నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో మీరు గమనించుంటారు ఆయన 2 డిమాండ్స్ పెట్టాడు. ఒకటి 4-5 కోట్లు ఖర్చు పెట్టి జనాన్ని తరలించేదానికి మీటింగ్ పెడితే 30 మంది చనిపోయారు, 5 లక్షల లెక్కన 1.5 కోటి రూపాయలు ఎక్స్గ్రేస్ చేయమన్నారు. ఆయన పెట్టిన ఖర్చు 5 కోట్లు, 1.5 కోటి ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. అలానే చంద్రబాబు నాయుడు టైంలో వేజ్ బోర్డు కానీ లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 1200 కోట్లు డైవర్సిఫై అయిపోయి ఫండ్స్ చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టుకుంటే ఆయనకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు సాక్షాత్తు అచ్చెన్నాయుడు కూడా కార్మిక శాఖ మంత్రికి చేశాడు. ఈ స్వాహా చేయటానికి కారకులైనటువంటి అచ్చెన్నాయుడిని పెట్టుకుని వాళ్ళు తినేసిన డబ్బులు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 2 డిమాండ్ పెట్టాడు. ఇది అసంబద్ధమైనటువంటి 2 డిమాండ్. అలా కాకుండా ఈ సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారంతో పాటు తాత్కాలికంగా దీని నుంచి ఎలా బయటపడాలనే దాని మీద పవన్ కళ్యాణ్ కానీ వేదిక మీద ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా పరిష్కార మార్గాన్ని చూపించకపోవటం ఇది ఒక పెద్ద కామెడీ షో కింద ముగిసిందనటానికి అంతకన్నా మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం. పెట్టిన ఒక సమస్య ఉందని మేము ఒప్పుకుంటున్నాం, ప్రభుత్వం ఒప్పుకుంటున్నాం, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటున్నారు. మీరు ప్రతిపక్షాలుగా అంత పెద్ద ఎత్తున పెట్టినప్పుడు దానికి పరిష్కార మార్గాన్ని చూపించాలి కదా. అంటే మీకు అవగాహన లేదు, దాని మీద శ్రద్ధ లేదు, కార్మికుల మీద నిజంగా ఒక చిత్తశుద్ధితో ఆలోచన చేసి పరిష్కార మార్గం చూపించాలన్నటువంటి ఆలోచన లేదని దానికి అంతకన్నా ఇంకొకటి లేదు. అలానే ఇంకా ఆయన మాట్లాడుతూ మొదటగా బొత్స గారి గురించి, విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పారు. ఆఫ్ ది రికార్డు ఎవరు మాట్లాడినా ఫ్రెండ్స్గా కానీ ఆత్మీయులుగా కానీ ఒక టైంలో బాగుంటాం, ఒక టైంలో భేదాభిప్రాయాలు రావచ్చు. ప్రెస్ మాట్లాడుకున్నా పొలిటిక్స్లో మాట్లాడుకున్నా ఓపెన్ డయాస్ మీద ఎవరు సంస్కారవంతులు చెప్పరు. బొత్స గారి గురించి ఏదో ఆయన ఏదో రావద్దన్నాడని 2004లో అన్నాడు, 2004 కాదు అది, ఆయన తప్పు మాట్లాడాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మొత్తం నేను ఫాలో అయ్యాను, బహుశా 9లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు
2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బొత్సగారు కాంగ్రెస్ పార్టీలో ఉండి అద్భుతంగా గెలిచి మంత్రి అయ్యాడు. ఆయన తిరిగిన పవన్ కళ్యాణ్ గారు తిరిగిన ప్రతిచోట ఆయన అన్నయ్య పార్టీ ఓడిపోయింది. దాని ఏదో పెద్ద విషయం కింద ఒక చిన్న గురుగుంద స్వామి చెప్పినట్టు కామెడీ కింద చెప్పాడు. రెండోది విజయసాయిరెడ్డి గారి గురించి చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు విజయసాయిరెడ్డి గారితో కంపేర్ చేసుకోవటం అంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారి వయసు 60 సంవత్సరాలు. నాకు తెలిసి 20,000 పైచిలకు ఫైల్స్ ఉన్నటువంటి దేశంలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ అండ్ బెస్ట్ ఆడిటర్ విజయసాయిరెడ్డి. సౌత్ హెడ్ క్వార్టర్ చెన్నైలో ఆయన ఆడిటర్ వృత్తిలో ఉంటే భారతదేశంలోనే ఒక పేరెన్ని గన్నటువంటి, అలానే కొన్ని వేల మందికి ఆడిటర్ వెళ్ళానో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కూడా ఆయన ఆడిటరు. చాలా ఆస్తిపరుడు ఆయన కూడా. చాలా కష్టపడి పైకొచ్చినాడు. ఒక పవిత్రమైన ప్రొఫెషన్లో ఉండి కష్టపడి వచ్చి ఒక 20,000 ఫైల్స్ ఆయన ఆఫీసు రన్ చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి ఇంకా ఆస్తి గురించి చెప్పాలంటే ఒకటే కూతురు మన అరవిందో వాళ్ళకి ఇచ్చాడు. సుమారుగా మోర్ దాన్ 20,000 క్రోర్స్ వైట్ మనీ ఉన్నటువంటి ఫ్యామిలీ. విజయసాయిరెడ్డి గారిని ఏదో ఒక అనామకుడు కింద జైలుకి వెళ్ళే వచ్చినటువంటి వ్యక్తి కింద మాట్లాడటం దుర్మార్గమైన విషయం. ఇది నీ నోటి మీదకి చెప్పటం అంటే అంతకన్నా నువ్వు డబ్బులు లేవు నాకేం లేదని చెప్తావు. నేను ఏదో మొత్తం వదిలేసుకొని వచ్చానని ఏది ఒక సినిమా యాక్టర్గా నీలాంటి వదిలేసుకొని వచ్చింది. నువ్వు ముఖానికి మేకప్ రాసుకుంటే హీరో, మేకప్ తీసేస్తే జీరో. ఆ మేకప్నే కదా నువ్వు వదిలేసుకు వచ్చావు. ఏమి వదిలేసి వచ్చావు, ఏమి త్యాగం చేసి వచ్చావు చెప్పు. నీ ఆస్తి ఏంది? లేకపోతే అంటే రోజు ఒక అమ్మాయితో కులగటమో, లేకపోతే రోజు మందు కొట్టడమో, లేకపోతే విదేశాల్లో విహరించటమో మనిషి జీవితానికి ఇదేనా సౌఖ్యానికి ప్రాతిపదిక, అనుభవించడానికి ప్రాతిపదిక? ఇవన్నింటిని నువ్వు వదిలేసుకొని వచ్చానని నువ్వు బాధపడుతున్నావా? పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ చేతగాని పాతివ్రత్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి, ఈ మాట ఎందుకు అంటున్నావు అంటే చేతగాని పాతివ్రత్యం అని నిజంగా నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. భీమవరంలో సూర్యరేవణి అతను నీ దరుపున కొన్ని చోట్ల 2,000, కొన్ని చోట్ల డబ్బులు లేక 1,000 రూపాయలు, సూర్యమిత్ర ఎక్స్పోర్ట్స్ సూర్యారావు డబ్బులు పంచాడా లేదా నీకు గెలుపు కోసం? పంచినా సరే మీరు బొక్కబాట్లు పడ్డారా లేదా ఆ సెంటర్లో? ఏం మాట్లాడతారు మీరు? లేదు, నువ్వు ఏ సినిమా తీసినా నువ్వు మొత్తం నీ అకౌంట్స్లో చూపించావా, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించావా? గుండెల మీద చేసుకొని చెప్పు. ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం, లిటరల్గా పెద్ద హీరోలందరూ బ్రతుకునేది రిలీజ్ అయిన కొత్త రోజుల్లో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని. కాదని చెప్పమనండి. నువ్వు అలా నిన్నటిదాకా నీ అజ్ఞాతవాసి సినిమాతో సహా నీ అభిమానులకే 20 రూపాయలు 50 రూపాయల టికెట్ని 400కి 500కి అమ్ముకోలేదా? ఏం మాట్లాడతారు మీరు? సమాజం గురించి, నీతి గురించి, నియమాల గురించి. జైలుకి వెళ్ళొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి జైలుకి వెళ్ళొచ్చాడు. ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి రాజకీయాల్లో జైలుకి ఏ పరిస్థితులు వెళ్తున్నారో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే అమిత్ షాని సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి చిదంబరం జైల్లో పెడితే అదే అమిత్ షా మరలా చిదంబరాన్ని జైల్లో పెట్టాడు. సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు అనేక దేశాల్లో, సుమారుగా 50 దేశాల్లో అక్రమ సంపాదన ఉందని చెప్పి మనం ప్రత్యక్షంగా అనేక ఛానల్స్ ద్వారా ఈడీ కానీ సిబిఐ కానీ కోర్టులో, సుప్రీంకోర్టులో, ఢిల్లీ కోర్టులో ఒక ఐనాక్స్ కేసే కాకుండా అనేక రకాలైనటువంటి అక్రమ ఆస్తులు చిదంబరం గారికి ఉన్నాయని చెప్పి నివేదికలు కోర్టులో సమర్పిస్తే అదే చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జగన్ గారి మీద పెట్టినటువంటి ఒక చిన్న అభియోగం అది. అందులో విచారణ ఎదుర్కొంటున్నారు జగన్ గాని విజయసాయిరెడ్డి గారు కానీ. అది ఒక పెద్ద కేసా? అదే నిజంగా కేసు అయితే 700 కోట్లు హెరిటేజ్ లాస్ ఉంటే 2014 పూర్వం కరెక్ట్ గా సంవత్సరానికి 2,500 కోట్లు లాభాల్లోకి ఎలా వస్తుంది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే ఆటి కేసులు ఉండవా? ఏందో చెప్పండి మీరు. ఇలాంటి చర్చ గురించి మీకు ఇష్టం ఉంటే మేము కొన్ని రోజులు మాట్లాడటానికి సిద్ధం. నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి వచ్చినా సరే దయచేసి ఎప్పుడైనా మనం ఒక ఏళ్ళతో ఎదుటాలను చూపించేటప్పుడు మన వైపు కూడా మన వ్యక్తిత్వం ఏంది? నీ వ్యక్తిత్వం త్యాగం అంట, తప్పు నువ్వు ఆ మాట అనగాక. నీకు ఏముంటే నువ్వు త్యాగం చేసేస్తావు? నువ్వు ముఖానికి రంగు పోసుకుంటే హీరో, ముఖం కడుక్కుంటే జీరో. ఏముంది నీకు పోవటానికి? ప్రజలకి ఏదో పెద్ద రాజకీయాలు అనేది సమాజం మీద మమకారం ఉండి ఒక ప్యాషన్తో వస్తాడు సేవ చేయాలని, దాన్ని ప్రజలను నువ్వు అవమానంగా నేను వదులుకొని వచ్చాను. వదులు, నిన్ను ఎవడు రమ్మంటే వచ్చావు? ఓకే, వెల్కమ్. ఇది
తప్పుడు సాంప్రదాయానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెరదేస్తున్నాడు, కరెక్ట్ కాదు. ఆయన చెప్పే నీతివంతమైనటువంటి రాజకీయం కూడా శుద్ధబుద్ధమైనది నేను చెప్పినటువంటి విషయం కాదు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటికి కనీసం 100 మంది సొంత సామాజిక వర్గం నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు చెప్పే మాట సాక్షాత్తు ఒకరికైతే నేను ఆఖరి కార్డు నేనే చెప్పాను, అందుకని పేరు చెప్పట్లా. ఒక ఎంపీగా టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఆ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే బాస్ నువ్వు చెప్పు నేను రిజైన్ చేసి బయటకు వస్తాను నీ పార్టీలో చేరతానంటే అంత మమక నేనే సాక్షి, నేను పేరు చెప్పను, నాకు సంస్కారం ఉంది కాబట్టి పేరు చెప్పను అంటే నువ్వు అతనికి టికెట్ ఇచ్చి నువ్వు అతనికి ప్రచారానికి పిలిస్తే అల్లవా, రేత్రిపూట 5 నిమిషాలు వచ్చి అతని పేరు చెప్పు ఓటేమని చెప్పవా, ఆ జెండా ఆ కండవా తీసి జనసేన కండవా రోడ్డు మీద పక్కన పడేసి వచ్చి ఇంట్లో పండుకున్నాడు, రాజకీయాలు మానేశాడు, నిన్ను నమ్ముకొని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి నీతివంతమైనటువంటి వ్యక్తి ఏం మాట్లాడతావు నువ్వు రాజకీయం గురించి, మిగిలిన వ్యక్తిత్వం గురించి తప్పు పవన్ కళ్యాణ్ గారు మీకు చేతగాదని ఒప్పుకోండి, నేర్చుకోండి, తప్పులేదు. నువ్వు రాజకీయాల్లో ఉంటాను ఎవరో తప్పు పట్ల మేమందరం కూడా ఆహ్వానిస్తాం, నువ్వు నిజంగా బలపడి ఏదైనా ఒక స్థానంకి వస్తే మాకెవరికి కూడా అభ్యంతరం లేదు. రాజకీయాల్లో సమాజంలో ప్రజాస్వామ్యంలో అత్యంత సహజమైనటువంటి విషయం ఇది కాక ఇంకో దుర్మార్గమైనటువంటి విషయం, అసలు నిన్న ఒక 15 సార్లు స్క్రిప్ట్ చదువుకున్నాడు నాగల్ల మనోహర్ రాసినటువంటి స్క్రిప్ట్. మీరు నిన్న గమనించుంటారు లేదో, జనసేన పార్టీకి కొద్దిమంది బిల్డింగ్ వర్కర్స్తో పాటు ఎక్కువ మంది బిల్డింగ్ వర్కర్స్ ఏమో అతను ఏం చెప్తాడో వినడానికి వచ్చారు, ఇతను చూడటానికి అతను అభిమానులు వస్తే వీళ్ళు 2 సార్లు మౌనం వహించారు. ఒకటి భవన నిర్మాణ కార్మికులు చనిపోయినప్పుడు మీరు మౌనం పాటిద్దామని చివరిలో పవన్ కళ్యాణ్ అంటే, ఎందుకంటే మొత్తం యావత్ స్పీచ్ నేను విన్నాను. 2వసారి నాగెళ్ల మనోహర్ మాట్లాడతాడని డయాస్ మీద ఆ డయాస్ అధ్యక్ష వహించే శివశంకర్ అని అతను చెప్పగానే జనసేన అభిమానులందరూ సైలెంట్ అయిపోయారు. అంటే ఈ నాగెళ్ల మనోహరు ఈ లింగమనేనికి బంధువు, ఈ లింగమనేని చంద్రబాబు నాయుడు శిష్యుడు, వీళ్ళందరూ కలిసి మా వ్యవస్థను మళ్ళా నాశనం చేయడానికి మా నాయకుడు పెట్టుకున్నటువంటి వ్యవస్థను ఆ రోజు కేసీనారాయణ నాని ఎలా అయితే ప్రజారాజ్యాన్ని నాశనం చేశాడో మళ్ళా ఇండైరెక్ట్గా వీళ్ళు ఇలా వర్గం చంద్రబాబు నాయుడు బంధువుల యొక్క వర్గం త్వరబడి నాశనం చేస్తున్నారని జన సైనికులు మొత్తం నిన్న మౌనం వహించారా లేదా నాగెళ్ల మనోహర్ మాట్లాడే టైంలో అతను పేరు చెప్పగలనే మీరు వీడియో చెక్ చేసుకోండి. అలాంటి నాగెళ్ల మనోహర్ ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఇంకా రాష్ట్రంలో ఏమి సమస్యలు లేనట్టు లింగమనేనికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ పోద్దని ప్రజావేదిక, దాన్ని నువ్వు ప్రస్తావిస్తావా, ఏమి ఉంచాలా, అది ఎందుకు ఉంచాలి చెప్పచ్చు కదా, చట్టము నైతిక కట్టుబాటు గురించి కదా మాట్లాడాలి అంటే ఒక ప్యాషనేటు ఒక ప్రాసతో వచ్చేది కూల్చటంతో స్టార్ట్ చేశాడు కట్టడంతో కాదని, ఇది సినిమా డైలాగులు ఖచ్చితంగా కూల్చాల్సిందే. చంద్రబాబు నాయుడు నిర్మించుకున్నటువంటి అక్రమ సామ్రాజ్యాలు ఇంకా అనేకం ఉన్నాయి, నీకయ్యి పెద్దగా అనిపించకపోవచ్చు. ఉదాహరణకి రాజధాని ఉంది, రాజధానికి భారతదేశంలో పేరు పెట్టినటువంటి రాష్ట్రం 5 సంవత్సరాలుండా రాష్ట్రం మన రాష్ట్రం నిన్నదాకా చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీకు అది సమస్య కాదా? ఇదే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యవస్థ, ప్రకాశం బ్యారేజీ కడుతున్న తెలుసుకొని మంగళగిరి నుంచి ఆ డౌన్ స్ట్రీమ్స్ సరౌండింగ్స్ మొత్తంలో పొలాలుగా ఉన్నటువంటి చిన్న చిత్తక భేదాభిక్కి పొలాలు కొనుక్కొని 100 ఎకరాల పొలాలను కొనుక్కొని నిన్న అంగుళాల లెక్కన కోట్లకు అదే ప్రజలకు అమ్మారు. అంటే రాజధాని అనేది అభివృద్ధి, ఒక ప్రకాశం బ్యారేజ్ వస్తేనే ఆ రోజు అంత దోపిడి జరిగింది, ఒక సామాజిక వర్గం లబ్ధి పొందింది. ఎక్కడో పక్కన ఆల్మట్టి కడతంటే అక్కడ ఉన్న భేదాభిక్కి కర్ణాటక రైతుల దగ్గర 2000కు 5000కు కొనుక్కున్నారు. అంటే ఏమవుతుంది, ఒకే వర్గం బలపడితే 1000 కోట్ల రూపాయలు వాళ్ళు చెరబడితే సమాజాన్ని మిగిలిన వర్గాలు వెనకబడిపోతాయి. నీకు రాజధాని నిజంగా సమస్య అనిపిదా? రాజధానికి పేరు పెట్టలేదు, 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ ప్రభుత్వ భూమి కానీ మొత్తం తీసుకుంటే, ఈ రోజుకి ఈ రోజు మీడియాకి నేను చెప్తున్నా, మరలా జీఎన్ రావు గారికి ఒక నివేదిక ఇవ్వబోతున్నా రాజధానికి సంబంధించి, చట్ట ప్రకారం డూసు డూ నాట్స్ యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఏం చేయాలి ప్రభుత్వం, ఈ దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసిందనేది నేను మళ్ళా మీడియా అందరికీ ఇస్తాను. అంత దోపిడి ఆ రోజు జరిగితే 33,000 ఎకరాల్లో ఇవాళ కేవలం రాజధాని కట్టుకోవడం కోసం 4,800 ఎకరాలు మాత్రమే ఉంది, మొత్తం ఆయన 100 మాగదులకి 1,000 రూపాయలకి ఇచ్చేశాడు. ఈ భూమి ఏమో రైతుల దగ్గర తీసుకున్నాడు, భూమి తీసుకొని దానికి కౌలు కడుతున్నాం, ప్రజలకు సంబంధించినటువంటి స్వెట్ మనీ తోటి పన్నులు కట్టినటువంటి 50,000 లెక్కన ఒక పక్కన ఆదాయం సొరబడిపోతా ఉంది,
మళ్ళా ఆ భూములేమో అభివృద్ధి పేరుతో ఆయన వంది మాగదులకి ఆయన ప్రైవేట్ కార్యక్రమాలకి మొత్తం ప్రజలకు అవసరం లేనట్టుకి ఇచ్చాడు. 33,000 ఎకరాల్లో ఎంత ఉంది? మీరు ఆర్టీఏలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అప్లై చేసి తీసుకోండి. కేవలం 4,800 ఎకరాలు మాత్రమే ప్రజలకు మిగిలింది, మిగిలింది భోంచేశారు. అంటే ఎప్పుడైతే రాజధాని, ఇది క్రూరమైనటువంటి ఆలోచన కాదా? పవన్ కళ్యాణ్ గారు మీకు ఇవన్నీ కనపట్టలేదా? వాస్తవంగా మీరు ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించుకోవాల్సింది, మీరు ఒక రాజకీయ పార్టీగా సక్సెస్ అవ్వాలంటే మీ కన్సాలిడేటివ్ గ్రూప్ ఏదైతే ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క భావజాలం కొన్ని వర్గాలు ఇష్టపడి ప్రత్యేకమైనటువంటి అభిమానంతో వస్తాయి. నిన్ను సమర్థించే, నిన్ను బాగా ఉన్న స్థాయిలో చూడాలనుకున్నటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ ఐడియాలజీకి భిన్నమైనటువంటి ఆలోచనతో నువ్వు పోతా ఉండవు. ఎప్పుడైతే నిన్ను అభిమానించే వర్గం ఐడియాలజీకి భిన్నంగా పోతున్నావో అందులో ఫ్రాక్షన్ వస్తే నీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది పవన్ కళ్యాణ్. దాని ఫలితమే నువ్వు మొన్న 2019లో చూసావు, ఇంకా అదే పనులను కొనసాగిస్తున్నావు. నీకు నిజంగా రంగాన్ని నడి రోడ్డు మీద విజయవాడ సెంటర్లో చంపితే అదే చంద్రబాబు నాయుడు తోటి చెప్పులు లేకుండా రంగాన్ని చంపిన రక్తం మడుగులు నిద్ర కలిసి నడుస్తారా? నిన్ను సమర్థించేటటువంటి వర్గాలు దీన్ని హర్షిస్తాయా? అసలు ఆ రాజకీయం అవసరమా మనకి? ఎవరు పోగుపడతారు? సిగ్గు లేకుండా తగుదునమ్మని తెలుగుదేశం ఒకటి వచ్చింది. బీజేపీ ఎందుకు రాలేదు నువ్వు అర్థం చేసుకోలేకపోయావా? తెలుగుదేశం అది ఒక రాజకీయ పార్టీ కాదని బీజేపీ జాతీయ పార్టీ గుర్తించింది. సరే, వామపక్షాలు బీజేపీతో ఉన్నటువంటి వైరుధ్యం వల్ల రాని అన్నారు, వాళ్ళకి వేరే కారణం. అది కూడా ఎవరిని పెట్టుకున్నావు? నాగావళిని మంత్రిగా ఉన్నప్పుడు భోంచేశాడు అచ్చెన్నాయుడు. ఈ మాట నిజమో కాదో నీ జనసేన కార్యకర్తలను అడుగు. నాగావళిలో ఉన్న ఇసుకంతా అచ్చెన్నాయుడు దోచుకున్నాడో లేదో అడుగు. నీ అన్న 2009లో పార్టీ పెడితే ఇప్పటికీ సోషల్ మీడియా లేదో యూట్యూబ్ లో ఉంది. అచ్చెన్నాయుడు కొడుకు చింతకాయలు విజయ్ ఏమన్నాడు? వాడు అసలు ఒక మనిషా? వాడు ఒక పార్టీనా? వాడు పార్టీ పెట్టేది, ఆడు తమ్ముడు తిరిగేది. అయ్యన్న పాత్రకు నిన్ను వెంట పెట్టుకొని వైజాగ్లో మీటింగ్ చెబుతావా? ఎవరు హర్షిస్తారు ఇవన్నీ కూడా? అసలు నీకు రాజకీయం తెలుసా? ఇదంతా కూడా ఏదో సినిమాటిక్ గా జగన్ని తక్కువ చేయాలి, చంద్రబాబు నాయుడు ఆయన సామాజిక వర్గానికి శక్తి తాలకలేదని చెప్పి నీకున్నటువంటి ఎంతో కొంత క్రేజు కులపరమైనటువంటి దీన్ని పెట్టుకొని వీళ్ళు ఆడించే నాటకాన్ని. నువ్వు నిజంగా చంద్రబాబు, నువ్వు సినిమాల్లో హీరో అయితే జగన్ రియల్ హీరో. మొన్నెప్పుడో అతను పృథ్వీ అనే అతను హీరోలు ఎవరు రాలేదు జగన్ చూడటానికి అన్నాడు. నేను ఆ రోజు మా చీరాల్లో ఖండించాను, అంటే రాష్ట్రం మొత్తం రాలేదు కానీ జగన్ ఎవరు హీరోలు కరవడానికి అవసరంలా, జగన్ హీరో అని చెప్పి 151 నియోజకవర్గాల్లో గెలిపించి ప్రజలు ఆయనకు పట్టం కట్టినప్పుడు ఆయనే రియల్ హీరో అవుతాడు. నిజంగా జగన్ను చూసి నువ్వు నేర్చుకో. ఆయనకి జీవితంలో ఇంత ఎదురు దెబ్బ తగిలితే 9 సంవత్సరాలు కసితోటి అన్ని రకాలైనటువంటి వాటిని వదిలేసుకొని అన్ని సుఖాలని సౌకర్యాలను ఏదో ఉందని నీకేమి లేదు వదిలేయటానికి. జగన్కి నిజంగా నువ్వు అన్నట్టు వాళ్ళు కష్టపడ్డారు 2-3 తరాల నుంచి అలాంటి ముఖ్యమంత్రి చేశాడు, అన్ని సౌక్యాలను వదిలేసుకొని నడిరెడ్డు మీద తిరిగాడు. అందులో 10 పైసలు నువ్వు నేర్చుకో. ఎప్పటికైనా నువ్వు ఒక స్థానంలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ హీరోలు ఎందులో హీరోయిజం? నిజ జీవితంలో హీరోయిజం ఉండాలి. మీరు ఒక్కటి చేయండి, హీరో అని పేరు చెప్పుకునే వాళ్ళు ఎవరు? జగన్ గెలవడానికి హీరోలు రావట్లేదు. మీరు నిర్మాతల నుంచి తీసుకునేటువంటి డబ్బులు మొత్తం ట్యాక్స్ కింద చూపించండి. 50 కోట్లో 40 కోట్లో తీసుకుంటారు, కోటి రూపాయలు చూపెడతారు. ఇది హీరోయిజమా? వికృతిజం, విలనిజం. మీరు నిజంగా స్పెషల్ షోలు వేసుకొని తొలి రోజు నుంచి ఫస్ట్ 5 రోజులు బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవట్లేదా హీరోలు? దీన్ని కంట్రోల్ చేయను చేతైతే. నేను జగన్ గారికి కూడా ఒక కొత్త స్పెషల్ జీవో వాళ్ళ ప్రభుత్వం తెచ్చుకున్నారు, హైకోర్టు డైరెక్షన్ అడ్డం పెట్టుకుని అది రద్దు చేయాలి. ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళ దగ్గర మీరు లూటీ చేస్తున్నారు. తక్కువ చూపించు, ఏం పోద్ది? మీది సినిమా హీరోకి పోయేదే ఉంది? 50 కోట్లు దేనికి? మీకు మేకప్ే కదా మీ ఆస్తి. నేను ఏమైనా పరిశ్రమ పెట్టావా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశావా? పెద్ద పెద్ద నువ్వు కార్మికులకి ఏమైనా జీతాలు ఇవ్వాలా? నిర్మాత ఎవరో వాళ్ళ ఆస్తులమ్మి ఫైనాన్షియర్ దగ్గర తీసుకొచ్చి పెడతాడు, దానికి ముఖానికి రంగు పూసుకునేదానికి 50 కోట్లు ఇస్తా? మీరు పన్నులే కొడతా? కొత్తగా సినిమాలే బ్లాక్ లైట్ లెక్కట్లే అంతా? జగన్ ఎవరో చూడటానికి రాలేదంట? సుగ్గు ఎగు లేకుండా అవసరం వస్తే కాళ్ళు కొట్టుకుంటారు జగన్ది. జగన్ ఎవరు హీరోలు చూడటానికి రావాల్సిందా? నువ్వు నీ వ్యవస్థ నిన్నటిదాకా పనిచేసిందంటో ఏదంటే ముందు ఈ మార్చు బ్లాక్ లో టికెట్లు అమ్మటం ఆపు, మీరు ట్యాక్స్ కట్టండి. 40 కోట్లు తీసుకుంటా 50 లక్షల కోటి రూపాయలు చూపెడుతున్నారు. కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారు అక్కడ పనిచేసేటువంటి ఆ రంగంలో ఉండేవాళ్ళు. వాళ్ళు నిజమైనటువంటి హీరోలు. ఏమి హీరోయిజం? మన నిజ జీవితంలో మన బ్రతుకు ఎలా ఉందనేది హీరోయిజం. అంతేగాని ముఖానికి
ఏదో రాసుకుంటే అది హీరోయిజం కింద రాదు. అలానే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఇసుక సమస్య ఉన్నమాట సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నాడు. ఇది వాతావరణ శాఖ కానీ ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంగా గతంలో జరిగినటువంటి ఇసుక దోపిడీ ఉచితంగా ఇచ్చానన్నాడుగా చంద్రబాబు నాయుడు గారు. 13 జిల్లాల్లో ఏ ఆఫీసులో అయినా సరే రికార్డు ఉందా, చట్ట ప్రకారమైనటువంటి రెగ్యులేటరీ వ్యవస్థ ఉందా మీరు కనుక్కోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు కనుక్కోండి. ఉచితంగా ఇచ్చినట్టు పేరుకేమో ఉచితము, మధ్యలో బ్రోకర్లు దళారులు ఆయనకు సంబంధించినటువంటి వంది మాగదులు ఇంతంత రేటుకి మధ్యలో ఉండి అమ్ముకున్నారు. ఆ స్వేచ్ఛ కల్పించడానికే, ఆ దోపిడీకి అవకాశం కల్పించడానికే ఈయన ఉచితం పేరు పెడితే అది నీకు కనపడకుండా నువ్వు ప్రశ్నించకుండా 4 సంవత్సరాల 10 నెలలు నువ్వు అసలు అడ్రస్ లేకుండా పోయి చంద్రబాబు నాయుడు చేసినటువంటి దోపిడీ అరాచకాలకి 14 మార్చి మాత్రమే వచ్చావు, మళ్ళా ఎలక్షన్ వస్తుందనేటటువంటి దృక్పథంతో ఒక్క ఉద్యమం చేశావా, ఒక్క ఆందోళన చేశావా, మిగిలిన ప్రతిపక్షాలను కలుపుకొని చంద్రబాబు నాయుడు అని నువ్వు ధైర్యం ఉందా? నీకు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేయలేదు, దోపిడీ చేయలేదు అనేది? అసలు జగన్ గారు ఇంతవరకు ఏమి స్టార్ట్ చేస్తే ఏమి దుర్మార్గాలు జరుగుతాయి? ఇది కాదు, నువ్వు చెప్పిన డెడ్ లైన్ మాకు సంబంధం లే. రొటీన్లో ఎప్పుడైతే నదుల్లో నీళ్లు తగ్గుతాయో వాటిని మేము వెలికి తీసి చాలా తక్కువ ధరకి, గతంలో ఏదైతే ఎండ్ కస్టమర్ వినియోగదారుడు ఉంటాడో వాళ్ళకి ఇసుక చేరుతుంది, దాని మీద ఆధారపడ్డటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది, మళ్ళా రొటీన్ లైఫ్ వస్తుంది. జనరల్గా కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి, బ్యాక్ ల్యాక్ కొంత పెండెన్సీ ఉంది కాబట్టి, ఇబ్బంది ఉంది కాబట్టి దానికి రెమిడియల్గానే జగన్ గారు వారోత్సవాలను పెట్టారు. వారోత్సవాలంటే ఉత్సవం చేయమని కాదు, ఈ వచ్చిన గ్యాప్ని ఇసుక బయటకు తీయటంతో వచ్చిన అవకాశాన్ని ఫాస్ట్గా డంప్ చేసే దానికోసం అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి దానికి ముందు నడిపించేదానికోసం స్పెషల్ డ్రైవ్నే వారోత్సవాలను పెట్టారు. అంతేగాని ఉత్సవాలు చేసుకోవటం కాదు, వ్యంగ్యం కాదు. చంద్రబాబు నాయుడికి సినిమాటిక్గా సర్కాస్టిక్గా ప్రజల జీవితాల గురించి తక్కువగా చేసి మాట్లాడటం సహజమైనటువంటి విషయం. జగన్ గారి నైజం సామాన్య మానవుడు ఆలోచనకి ఎలా ఉంటుందో ఆయన కూడా అలా ఆలోచించి తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటటువంటి స్వభావం. జగన్ గారికి మీలాంటి వాళ్ళ చేత చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్ ది సేమ్ టైం ఎంతో కొంత నువ్వు ఒకటి చెబితే విలువ ఉంటుంది, కానీ వీళ్ళని పెట్టుకొని నిన్న దాకా దోచుకున్నాను పెట్టుకొని నీకు చెబితే విలువ ఉండదు. వాళ్ళ విలువ ఎలా ఉంటుందంటే నువ్వు +1, చంద్రబాబు నాయుడు -2. +1 -2 ఏమవుతుంది? ఇద్దరు కలిస్తే మళ్ళా -1, అంటే శూన్యం వస్తుంది. మొన్న 19 ఎలక్షన్ లాగా జనరల్గా ఎంతో కొంత నీకు సంబంధించినటువంటి వర్గాలకి లేకపోతే అభిమానులకి కొంత నువ్వేదో ఒక స్థానంలో ఉండాలని ఆశ ఉండొచ్చు, ఎవరికైనా తప్పులేదు, కానీ ఆశ అడియాశ ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు కలగీతో అవుతుంది. ఇది నువ్వు గమనించట్లా, బీజేపీ గమనించబట్టే ఎలా ఉంటుందంటే, ఒక మంచి పల్లెటూరులో సాంప్రదాయబద్ధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పెళ్లి కూతురు ఒక ఎయిడ్స్ పేషెంట్ని పెళ్లి చేసుకున్నట్టే, ఇక ఇంతకన్నా నేను పోల్చలేను. ఏమవుతుంది? ఒక వికృతమైనటువంటి ఫలితం వస్తుంది. నీ వెనకుండి నిన్నేదో బాగా చూసుకోవాలనుకుంది పెళ్లి కూతురులాగా సాంప్రదాయబద్ధంగా, మంచి ఆలోచన. ఎప్పుడైతే ఈ ఎయిడ్స్ పేషెంట్ లాంటి పెళ్లి కొడుకుతోటి కలయిక ఉందో, ఫలితం దారుణంగా ఇద్దరు దెబ్బతిరిగిపోతారు. ఆ రోగం నీకు కూడా అంటుకుంటుంది, ఆ మహిళ నీకు కూడా అంటుకుంటుంది. దయచేసి నేను చెప్పినటువంటి ప్రతి మాటని నీకు సన్నిహితంగా ఉండేటువంటి నీ జన సైనికుల ద్వారా ఆత్మపరిశీలన చేసుకో, ఆ తర్వాత మాత్రమే మాట్లాడు. మరలా రేపటి నుంచి నేను అంతు తెలుస్తాను. సహజంగా మన వెంటనే కొంత మిగిలిన వర్గాలకి ఒక రకమైనటువంటి భయం ఉంది. నీ బాడీ లాంగ్వేజ్ ఈ ఊగిపోయేటువంటి మాటలు ఇవన్నీ నువ్వు ఒకసారి నువ్వు నిన్నేం మాట్లాడావో సబ్జెక్ట్ ఏముంది అందులో, ఇసుక సమస్య పరిష్కారం చూపించలేదు. నువ్వు ఎన్నిసార్లు ఊగిపోయావో, అసలు నువ్వు ఎలా మాట్లాడావు ఒకసారి మళ్ళా చెక్ చేసుకో. అలానే నేను చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన వ్యవస్థ, ఆయన జరిగినటువంటి అవినీతి రంగా గారి విషయాలన్నీ వాస్తవాల కాదో, నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జన సైనికుల ద్వారా నువ్వు చెక్ చేసుకో, ఆ తర్వాత నీ రాజకీయ పయనాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారి ప్రభుత్వం ఒకరి చేత చెప్పించుకునేటటువంటి స్థితిలో ఉండదు. ఇవాళ అత్యంత నీతివంతమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఎక్కడన్నా ఉందంటే ఢిల్లీలో కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు. సొంత నియోజకవర్గం, సొంత జిల్లా వాళ్ళు ఆయన అన్యాయులు కూడా చిన్న చిన్న తప్పులు చేయటానికి కూడా అంగీకరించకుండా
ఆయన అద్భుతమైనటువంటి పరిపాలన సాగిస్తున్నాడు. ఖచ్చితంగా ఇసుక కొద్ది రోజులు సమయం పడుతుంది, దాన్ని ఖచ్చితంగా మేమే సాల్వ్ చేస్తాము. మీరెవరు దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైం ఎవరికైతే నిజంగా ఈ ఈ ఇసుక వల్ల ఇబ్బంది అయిందో దాన్ని కూడా ప్రభుత్వం తగిన రీతిలో ఆదుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈనాళ్ళలో ఇసుక సమస్య ఉందని తెలంగాణలో చూపించుకుంటానికి ఇప్పుడు తప్పండి, అది మీడియా చెడిపోయిందండి, కుళ్ళిపోయిందండి. ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడేమో తెలిసిన నిజాలు రాయుడు, మౌనం వహిస్తాడు, స్లో పాయిజన్. ఆంధ్రజ్యోతి ఏమో అన్ని అబద్ధాలు రాస్తుంది. తెలంగాణలో ఇసుక సమస్య ఉందండి, ఈనాడులో రాశారండి, చెక్ చేసుకోండి. మీరు అడుగుతారని తెలియదు, నేను రోజు చూస్తున్నా సోషల్ మీడియాలో. నేను చెప్పిన నిజాలు అనేది వాళ్లే అనిపించారు, పవన్ కళ్యాణ్ వ్యవస్థ అనిపించింది. ఏడ్చారు ఈ రెండు పత్రికల గురించి అన్నదమ్ములు ఇద్దరు, మళ్ళా వాళ్ళని అంట పెట్టుకొని వస్తున్నారు. వాళ్లే అంటారు ఇదిగోండి, మార్కెట్లో ఇసుక కటకట ఈనాడు. చూడండి తెలంగాణలో ఇది, ఇదిగో ఏమండి, కృష్ణా బేసిన్ ఎక్కడుందా, గోదావరి బేసిన్ ఎక్కడుందా, ఎక్కడైతే వరదలు అప్స్ట్రీమ్లో పడతాయో అన్ని ప్రాంతాల్లో అసలు ఒకటండి. ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? కొండలకి గాలి రాపిడి తగిలి ఆ రేణువులు వర్షానికి నదుల్లో కలిస్తే అవి ప్రవాహ రూపంలో కొట్టుకొస్తే ఇసుక వస్తుంది. ఇది రియాలిటీ, ఇది టెక్నికాలిటీ, సైన్స్. ఇది అంటే వరదలు వస్తే ఒక చోట సమస్య ఉంటుందని ఇంకో చోట ఉండదా? ఇది రామాజీరావును రాధాకృష్ణ మీడియా వరకే ఉంటుంది. ఇది మీరు వెళ్ళి కనుక్కోండి తెలంగాణలో. ఓకే.